అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ బోల్డ్. డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే ఎక్కువగా క్రౌడ్ ఉన్న ఏరియాస్ లో వచ్చేసి నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ అమీర్పేట్, నెక్స్ట్ వచ్చేసి మనకు జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ అండ్ మనకి ఈ ఏరియా అంతా కూడా మనకు సాటర్డే సండే వీకెండ్స్ అని చెప్పేసి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఎక్కువ మంది కూడా ఆ ఏరియాస్లో లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ఎంతవరకు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఈరోజు అయితే మనం చూద్దాం. అండ్ ఎవరైతే పెట్టుకోలేదో హెల్మెట్ పెట్టుకోకుండా కానీ, లేకపోతే ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కానీ మనకు కనిపిస్తారో ఒక చిన్న నమస్కారం అని చెప్పి చెప్తున్నాను కదా. మీ దృష్టికి ఎవరైనా వచ్చినా కూడా ఒక చిన్న నమస్కారం పెట్టేసి ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్, లేకపోతే ప్లీజ్ వేర్ హెల్మెట్, ఇది ఒక్క చిన్న స్లోగన్ కాస్త వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది. చలో, నేను ప్రీవియస్ వీడియోస్ చేసినప్పుడు బ్రదర్ చాలామంది రెస్పాండ్ అవ్వరండి, ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు. మన ఇండియన్స్ చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళ దగ్గర డిమాండ్ చేయకూడదు, కానీ డిమాండ్ చేస్తే నువ్వెంత అంతే నువ్వెంత అనే విధంగా ఖచ్చితంగా వస్తారు. తప్పనుంచి మనం రిక్వెస్ట్ చేసామంటే తప్పకుండా దానికైతే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ అమీర్పేట్ అండ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేనైతే విజిట్ చేశాను. ఆల్మోస్ట్ ఎవరైతే అందరూ కూడా సీట్ బెల్ట్ని చాలామందికి పాపం తెలిసినట్లేదు, వాళ్ళు సీట్ బెల్ట్ అంటే సీటు పెట్టాలనుకుంటున్నారు, మనమైనా అవేర్ చేద్దాం. సీట్ బెల్ట్ అంటే సీట్తో పాటు కూడా సీట్కి మనం అతుక్కొని ఉండే విధంగా మనం పెట్టుకోవాలని చెప్పేసి అయితే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం. మీరు కూడా సిస్టర్ ప్లీజ్ వేర్ హెల్మెట్, మీరు కూడా పిలియన్ ఆల్సో, పిలియన్ కూడా యు నీడ్ టు వేర్. నేను ఈరోజు చాలా నేర్చుకున్నానండి. మన వాళ్ళ దగ్గర దాదాగిరి చేస్తే చాలదు కానీ గాంధీగిరి చేసి మనం ఖచ్చితంగా సాధించుకోగలమన్న ఒక నమ్మకం మీద నాకు కలిగింది. ఎందుకంటే ఈరోజు నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నేను మా సిస్టర్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఇంకా తనైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి అలా వెళ్ళిపోతూ ఉన్నారు, లైక్ ఇంకా అంటే ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు. ఓకే సీట్ బెల్ట్ పెట్టుకోలేదేంటి, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా వాళ్ళ ప్రాణాల మీద, అయ్యో పాపం. నిజంగా లిటరలీ చెప్పాలి అంటే జాలి పడాలి వీళ్ళని చూసి. లక్షలు కోట్లు పెట్టి కార్లు కొంటున్నారు, హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కార్లు కూడా. సెలబ్రిటీస్, ఈరోజు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో సెలబ్రిటీస్ అంటే హీరోయిన్ అవ్వచ్చు, ఆ హీరోయిన్ పేర్లు చెప్పడం ఎందుకులేండి, ఇంకా అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే కార్ అవ్వచ్చు, ఎన్నో పోలీస్ వెహికల్స్ అవ్వచ్చు, మిగతా డిపార్ట్మెంట్ వెహికల్స్ అవ్వచ్చు, లైక్ అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళే, వాళ్ళే మెసేజ్ మన దగ్గర నుంచి తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక వాళ్ళ గురించి మనం జాలి పడాలో లేకపోతే ఏం చేయాలో మీరే ఆలోచించండి. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కరికి కూడా సీట్ బెల్ట్ అంటే ఏంటో తెలుసు, హెల్మెట్ అనేది ఎందుకు వేసుకోవాలో తెలుసు. అండ్ మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాల యాక్సిడెంట్స్లో చూస్తూ ఉన్నాం, కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కింద పడి చనిపోయారని చెప్పేసి నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. బ్రదర్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కేవలం తలకు గాయం తగిలి బాడీకి ఎటువంటి ఇంజురీ లేకోకుండా కేవలం తలకు గాయం తగ్గడం వల్ల అక్కడికక్కడే మా ఫ్రెండ్స్ చనిపోయారండి, చాలా బాధాకరం. వల్ల తనకు వచ్చేసి ఇద్దరు కూతుర్లు అండ్ తన బాధ ఇప్పుడు అనాథ అయిపోయిందని చెప్పేసి అలా షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అండ్ ఇక నా విషయం ఏమంటారా, కొంతమంది అయితే నీ మెంటల్ కండిషన్ బాగాలేదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే ఫైన్, నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి అమౌంట్ లేదండి, మేబీ శాలరీ కొంచెం కొంచెంగా పోగు చేసుకుని అయితే నేను అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక తప్పకుండా నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి అయితే వెళ్తాను, నో ఇష్యూ అటల్. నాకు సజెషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు. అండ్ నా ఓపిక గురించి అంటారా, ఖచ్చితంగా ఎవ్రీడే కాకపోయినా కూడా ఎవ్రీ వీక్ వన్ డేలో ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ తిరిగి చెప్పగలిగే ఓపిక అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఎవరైతే నన్ను అభిమానిస్తూ ఉన్నారో, ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళు చేయాల్సింది ఏం లేదండి, సింపుల్గా నాకు ఒకటే హెల్ప్ చేయండి. ఓకేనా, మీరు బయటకు వెళ్తున్నారనుకోండి మీ రిలేటివ్స్ చెప్పండి,
మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అన్న హెల్మెట్ వేసుకోండి, లేదా కార్లో వెళ్తున్నట్టయితే ఇంకా సీట్ బెల్ట్ వేసుకోండి. నిజంగా చెప్తున్నా, ఏంటి సీట్ బెల్ట్ కార్ హెల్మెట్ పెట్టుకుంటే బ్రతుకుతారా లేకపోతే బ్రతకరా అని మీరు అడిగితే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో వచ్చిన దాన్ని బట్టి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటారో తీసుకోండి, మరి పేర్లు చెప్పానుకోండి మరి అది కాంట్రవర్సీ కింద తీసుకెళ్ళిపోతారు. సెలబ్రిటీస్ అందరినీ తీసుకోండి, హై క్లాస్ వెహికల్స్, ఏ ఒక్కళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయారు. హెల్మెట్ అంటారా, మన ఇండియాలో జరిగే బైక్ యాక్సిడెంట్స్లో చాలా వరకు కూడా తలకు గాయం తగిలే ఎంతోమంది అయితే చనిపోతూ ఉన్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ అండి మనం, చాలా ఎవ్వరూ కూడా చదువుకోలేని వాళ్ళు ఉండరు. చదువుకోలేని వాళ్ళు కూడా వాళ్ళు సారీ చెప్పేసి అన్న ఇంకోసారి నేను ఎప్పుడు కూడా అలా రాను తమ్ముడు, ఇంకోసారి ఎప్పుడు అలా రాను తమ్ముడు, నేను ఖచ్చితంగా నెక్స్ట్ నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటే వస్తాను తమ్ముడు, లేకపోతే హెల్మెట్ పెట్టుకుని వస్తాను తమ్ముడు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. మరి కొంతమంది అయితే గొడవకు దిగుతున్నారు, ఎందుకు నీకు అవసరమా, నీకేం పని పాట లేనట్టుందని చెప్పేసి. అన్న నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నేనైతే ఎవ్రీ వీక్ నాకు కుదిరితే ఎవ్రీడే నేను రావడానికి అయితే ట్రై చేస్తాను ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే మిగతా షెడ్యూల్ కూడా ఉంటుంది మన ఛానల్లో, కేవలం ఇదే ప్రోగ్రాం కాదు కాబట్టి ఈ ప్రోగ్రాంతో పాటు కూడా ఇక డ్రైవింగ్ వీడియోస్ అంటారా, డ్రైవింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను చేసిస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ నుంచి కూడా మన ఛానల్లో న్యూ కార్ రివ్యూస్ అండ్ యాక్సిడెంటల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా నేను ఎప్పటి నుంచి అయితే రెగ్యులర్గా తీసుకొని వస్తానని చెప్పేసి అయితే నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను. మన ముందు వెళ్తున్న ఈ అన్నలు అయితే చూడండి, ఒక అన్న బైక్ ఏదో పాడైనట్టుందో లేకపోతే పెట్రోల్ అయిపోతుందో నాకు తెలియదు, కానీ అన్న బైక్లో నుంచి పెట్రోల్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అన్నలకి ఇద్దరికి కూడా హెల్మెట్ లేదు. ఇంకొక విషయం, వెనకల వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ బరువుకి అంటే ఎవరైతే తోస్తున్నారో తోయించుకుంటున్న వ్యక్తి కనుక సడన్ బ్రేక్ వేస్తే తనకి ఏదైనా అడ్డుగా వచ్చి ఆ కాలు కనుక అలాగే ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, కాలు విరిగిపోతుంది. ఎందుకన్నా అంత రిస్క్ చేస్తున్నారు, అవసరమా చెప్పండి. అది ఏదైనా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెహికల్ని తీసుకెళ్ళండి మెకానిక్ దగ్గరికి, లేకపోతే పెట్రోల్ లేదనుకోండి పెట్రోల్ వేయించుకోండి. అలా వెళ్ళకండి అన్న ప్లీజ్. ఈ అన్న చూడండి, మరి హెల్మెట్ అయితే బైక్ పెట్టేశారు, ఫోన్ అలా వాడుతూ ఉన్నారు. ఎందుకన్నా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే అన్న మన కుటుంబం అనాథ అవుతుందన్న, ప్లీజ్ అన్న అలాంటి పనులు చెయ్యకండి ప్లీజ్ అన్న. చెయ్యి అలా పెట్టుకొని బాగా పెయిన్ వస్తుందన్న, ప్లీజ్ అన్న. దానికోసమన్న హెల్మెట్ పెట్టుకోండి అన్న, దానికోసమన్న సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్న. మీరు సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుంటే నా చెయ్యి పెయిన్ తగ్గించిన వాళ్ళు అవుతారన్న, ప్లీజ్ అన్న. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనల్ని చూస్తున్నాం కదా ఎలా ఉన్నారు ఒక్కొక్కరు ఏంటి అని చెప్పేసి. చాలా వాళ్ళకు మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే ఖచ్చితంగా మనకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు, అందరూ కూడా సహకరిస్తూనే ఉన్నారు. వన్ ఆర్ టూ పీపుల్ మాత్రమే నీకెందుకురా అన్నట్టు మాట్లాడుతున్నారు, నో ఇష్యూ. వాళ్ళు కూడా త్వరలోనే మనం మారుద్దాం, దాదాగిరి చేసి కాదు గాంధీగిరి చేసి మారుద్దాం.
సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.